నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. కొణిదెల ఫ్యామిలీ ఒక పక్క, ఇంకో పక్క అల్లు ఫ్యామిలీ, ఈ అంటే ఎలక్షన్స్ టైం నుంచి ఇది ఒక రకమైన గొడవ అయితే ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా కొణిదెల నిహారిక కూడా మాట్లాడారు, మా ఇంట్లో అలాంటి డిస్కషన్ ఏం జరగట్లేదు, మెగా ఫ్యామిలీ అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ ఈ ఇన్న ఒక చిట్చాట్లో నాగబాబు ఆల్రెడీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారని తెలుసు. అయితే ఆయన చిట్చాట్లో ఫ్యాన్స్ అడుగుతూ ఉంటే అందులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడిగారు, అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవ ఇంకా కొనసాగుతుందా, అసలు అల్లు అర్జున్ మీద మీ ఒపీనియన్ ఏంది అంటే హార్డ్ వర్కర్ అని చెప్పేసి జస్ట్ ముగించేశారంట అక్కడ. సో దీని గురించి బయట బాగా టాక్ వస్తుంది, అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు సాల్వ్ అయ్యాయి అని చెప్పేసి, లేకపోతే ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పేసి. మీరేమంటారు సార్, అంటే ఇలా స్ప్రెడ్ అవ్వడం కరెక్ట్ అంటారా? ఇది నాగబాబు గారు ఫ్యాన్స్తో చేసిన చిట్చాట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడగలేదు, మెగా కాంపౌండ్ ఫ్యాన్సే ఎక్కువ ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఓకే, ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబు కేసు చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఈ విషయం మీద దేని మీదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా స్పందించేది, ఓపెన్ అప్ అయ్యేది నాగబాబు గారే. సో ఆయన ఈవెన్ చాలా సరదాగా ఉంటాడు అనమాట కుర్రోళ్ళతో కూడా. ఎందుకంటే ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు నేను మీడియాలో యాక్టివ్గా ఉండే రోజుల్లో వజ్రోత్సవ వేడుకలు జరిగాయి, 75 ఇయర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అప్పుడు కూడా ఆయన మొత్తం వేణుమాధవ్ చనిపోయారు అనుకోండి, కమిడియన్స్ అందరితో కూర్చొని జోకులు వేసుకొని జోవేలు ఎప్పుడు అలాగే ఉంటాడంట. సో అట్లా అంత ఆయనకి ఆ హ్యూమరస్ ఆ ఇది ఉంది కాబట్టి జబర్దస్త్ కూడా ఆయన బాగా హ్యాండిల్ చేయగలిగాడు. సో అట్లాగా నాగబాబు గారు ఎప్పుడు కుర్రోళ్ళతో చాలా జోవిల్గా సాధకుండా అందరూ ఈ ఫ్యాన్స్ కూడా బాబాయ్ బాబాయ్ అన్నట్టుగా ట్రీట్ చేస్తుంటారు. అంటే అన్నయ్య మెగాస్టార్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పెదనాన్న బాబాయ్ లక్కే వీళ్ళు ఇంకా. సో అట్లాగా బాబాయ్ బాబాయ్ తీసినప్పుడు ఇప్పుడు ఎక్కువ ఈ అల్లు అర్జున్ గురించి వచ్చాయంట. బట్ అసలు దీనికి ఆద్యం పోసింది అల్లు అరవిందే అని అందరి అభిప్రాయం. అంటే ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ అలాగే ఫీల్ అయ్యారు, ఈవెన్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యానంటే ఒకవైపు అల్లు అరవింద్ గారు, సురేఖ గారు, రామచంద్ర గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు, అక్కడ పిఠాపురంలో అమ్మవారిని దర్శించుకున్నారు, దత్తాత్రేయుని దర్శించుకున్నారు, తర్వాత ఆయన మద్దతుగా చెప్పారు. నెక్స్ట్ ఆ ఈవినింగే అనుకుంటా ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించడం అనేది కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది. ఎన్టీఆర్ గారు మద్దతు ప్రకటించలేదా? ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడేగా ఎన్టీఆర్, ఆయనకన్నా ఈయనకి రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఒక లాజిక్గా తీసుకుంటే ఆయన ఎన్టీఆర్ గారు స్వయాన హరికృష్ణ గారు అబ్బాయి, ఎన్టీఆర్ మహానటుడు, ఎన్టీఆర్ మనవుడు కాబట్టి ఆయన ప్రకటించినా ప్రకటించకపోయినా ఆయన టీడీపీ వాడే. బట్ ఆయన కూడా సినిమా అనేది ఒక వ్యాపారం, అన్ని రకాల వర్గాల వారు అన్ని రకాల ప్రేక్షకులు చూస్తారనో లేదంటే ప్రస్తుతం చిన్న సినిమాలు వాళ్ళ బిజినెస్ని చెడగొట్టడం ఇష్టం లేక ఆయన స్తబ్దు గుండిపడి ఆయన ఎన్ని రోల్స్ చేసినా ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్టీఆర్ ఏం మాట్లాడలేదు. ఈవెన్ వాళ్ళ తాతగారి పేరు తీసేసి యూనివర్సిటీకి రాజశేఖర్ గారు పేరు పెట్టినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆయన. ఎందుకంటే ఆయన మీద నమ్ముకొని కొన్ని కోట్లు పెడుతున్నారు, నష్టం వస్తుందనో వేరే ఉద్దేశం. బట్ ఎన్నన్నా ఎటు మాట్లాడకుండా ఉంటే అది బెస్ట్, అది నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు అన్నట్టు. బట్ ఈయన అలా కాకుండా నేను మాట ఇచ్చాను అంటే మరి అలాగే ఎన్టీఆర్ కూడా మాట ఇచ్చారుగా. ఇచ్చే ఈ కట్టి కాలే వరకు టీడీపీలోనే ఉంటుంది, ఎందుకంటే తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి ఆయన పేరుతో ఉన్నాను నేను ఇప్పుడు అని. మరి ఇట్లా అలా వెళ్ళడం అనేది ఇలాంటి లాజిక్లు ఇలాంటి కంపారిజన్ వల్ల చాలామందికి నచ్చలే. సో అది చాలా దుమారం అయింది. ఆ నచ్చకపోవడం అంశమే ఇమీడియట్గా నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు అప్పట్లో, మీకు గుర్తుందో లేదో, మనతో ఉన్నవాడు ప్రత్యర్థి అయినా మనవాడు కానట్టే, మనవాడు అనుకున్నవాడు ప్రత్యర్థితో ఉన్నాడు మనవాడు లెక్కే మన కోసం చేసేవాడు అన్నట్టు ఏదో పెట్టాడు. సో అది పెట్టిన 1 డేకో 2 డేస్కో డిలీట్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. సో అప్పటి నుంచి ఇంకా ట్రోల్ స్టార్ట్ అయ్యి ఈవెన్ పుష్ప కూడా అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ఫార్చునేట్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ తెలియదు కానీ అది కూడా పోస్ట్పోన్ అయింది. రేపు ఆగస్ట్ 15కి రిలీజ్ అవ్వాలి సినిమా డిసెంబర్కి వెళ్ళిపోయింది. ఇట్లా రకరకాలుగా ఓహో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆవేశంతో పుష్ప సినిమాని రిలీజ్ను అడ్డుకుంటాం లేదా రిలీజ్ అయిన ఆడినవ్వమని ఏదో రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకంటే చాలామంది ట్రోల్స్ చేశారు, అల్లు ఆర్మీ అని పెట్టుకున్నాడు ఈయన, ఈయన అల్లు ఆర్మీ ఉంటే ఏంటి ఇదే పెద్ద మాకు, అసలు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఆర్మీ ఉంటుందేమో, ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే భక్తులు ఉంటారని చెప్పి కూడా ఈ ఫ్యాన్స్ తగ్గలే. సో ఓవరాల్గా ఇట్లా ఇది చినికి చినికి గాలివాన్ అవ్వడం, ఎక్కడ కనబడినా ఇట్లా డిస్టర్బెన్స్ రావడం, అసలు మొదటి నుంచి కూడా అల్లు వారి ఫ్యామిలీకి కొణిదెల ఫ్యామిలీకి ఏవో డిస్టర్బెన్స్ ఉన్నాయా, అందుకే మెగా కాంపౌండ్ హీరో అనిపించుకోకుండా ఈయన సెపరేట్ ఇమేజ్ కోసం ట్రై చేసి ఎంత కష్టపడుతున్నాడా, ఒక
బన్నీ అనే వ్యక్తి వేరేగా ట్రై చేస్తున్నాడు అన్నట్టు కూడా వార్తలు ఉంది. మేబీ ఆయన అయిండొచ్చు, ఆయన అంటూ ఓన్ స్టైల్ అది క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, దానికి తగ్గట్టు సినిమాలు కూడా పడ్డాయి. పుష్పనే ఆల్ ఇండియా మూవీ, అదే పాన్ ఇండియా మూవీ అయిపోయింది. సో దానివల్ల కూడా ఈయన ఇలా బిహేవ్ చేశాడు అన్నట్టు కూడా కొంతమంది అన్నారు. ఈయనకి నేషనల్ అవార్డు వచ్చింది, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పి నంద్యాల వెళ్ళారు. అది కూడా వాళ్ళ మిస్సెస్ స్నేహితురాల భర్త, ఈయన డైరెక్ట్గా స్నేహితుడు కూడా కాదు. ఏవో రకరకాలుగా ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇంప్రెషన్ తగ్గింది అంటే ఖచ్చితంగా ఇంక అన్ని మచ్చలే చూస్తారు, వైట్ పేపర్ అని వదిలేస్తారు ఇంకా. సో అట్లాగా జరగడం మొత్తం మీద ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువగా రాజుకుంది. అంటే సోషల్ మీడియా పరంగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అటు మెగా ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. కాకపోతే ఇంకొక వార్త కూడా ఇది నిజమే అనిపించేలా చేసింది. ఏంటంటే చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో ఒక నిర్ణయం తీసుకున్నారంట. అందరూ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి దగ్గర దగ్గర ఒక 10-15 మంది హీరోలు ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్టులు హీరోలు కానీ ఏదైనా, వీళ్ళందరూ కూడా బిజీ అవ్వడం వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల కలవలేకపోతున్నారు. నెలలో కంపల్సరిగా ఒకరోజో రెండు రోజులు ఫలానా డేట్ ఫలానా టైంకి కంపల్సరిగా కలవాలి, కలవకపోతే మాత్రం ఊరుకునేది లేదు. దానివల్ల మన వద్ద గ్యాప్ వచ్చేస్తుంది, మనస్పర్ధలు వస్తాయి, ఒకరికొకరు కష్టం సుఖం చెప్పుకోవాలి, అదే కుటుంబం అంటే అన్నట్టుగా చిరంజీవి గారు ఒక అడ్రస్, అదే కుటుంబ సభ్యులకి అడ్రస్ అని కాదు సరదాగా గ్రూప్లో పెట్టారంట, ఇట్లా మనందరం కలవాలి అన్నట్టుగా. సో దాన్ని కూడా నెటిజన్స్ ఎలా చెప్పారంటే, ఇది అల్లు అరవింద్ ఫ్యామిలీని కూడా పిలుస్తున్నారు ఈ మీటింగ్కి, వాళ్ళు కూడా నెలలో ఒకసారైనా వచ్చి కలవాలి అంటే, మేబీ ఈ మధ్యన వచ్చిన గ్యాప్ని తుడిచిపెట్టడానికే చిరంజీవి గారు ఎక్కువ కుటుంబ వ్యవస్థ మీద ఎక్కువగా ఆయనకి నమ్మకం. పైగా ఎంత పెద్ద కుటుంబాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారంటే బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. తమ్ముడు అవని, మేనల్లుడు అవని, ఇంకో తమ్ముడు ప్రొడ్యూసర్ అవని, కొడుకు అవని, కూతురు అవని, ఎవరైనా సరే అలాగే అంత బాగా ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి కాబట్టి, కుటుంబ విలువలు కూడా మంచి గౌరవించే వ్యక్తి కాబట్టి, ఆయన ఎక్కడ ఎప్పుడు బర్స్ట్ అవుడు, ఓపెన్ అవుడు, ఏమి స్పందించడు, ఆయన తిట్టుకున్నా ఎవరిని ఏమంటారు, అది చాలా కష్టం. అంటే ఆ స్థాయిలో ఉండి, అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మోదీ గారు షేప్ మరి పైకెత్తి అంటే చిరంజీవి గారి ఇమేజ్ అప్పటికైనా అర్థమవుతుందా జనాలకి? బట్ ఆయన అలా ఉండడు, ఎవరే విసిర్లు విసిరినా కామెంట్ చేసినా సరే అని నడిచిపో వెళ్తుంటుంది. సో ఆ వ్యక్తి ఇంకా కుటుంబ విలువల్ని కాపాడడం కోసం ఈ ఇట్లా ఏమైనా, ప్రతి కుటుంబం అన్నాక చిన్న చిన్న పొరపచ్చాలు వస్తాయి కదా, మేబీ దాటిని కవర్ చేయడానికి ఈ విధంగా ఆయన మళ్ళీ కుటుంబం అంతా కలిసి నెలలో ఒకసారి కానీ రెండు రోజులు కానీ ఏదో ఒక రెండు డేట్స్లో కంపల్సరీగా కలవాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి అల్లు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్త వచ్చిన వెంటనే మళ్ళీ నెటిజన్స్ ఇచ్చే కామెంట్ ఏంటంటే, ఆహా అయితే నిజంగా వీళ్ళ మధ్యన గ్యాప్ ఉందన్నమాట, ఏవో మనస్పర్ధలు ఉన్నాయన్నమాట. సో అవి కప్పిపుచ్చడానికే, అవి సమన్వయపరచడానికే చిరంజీవి గారు ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అంటే వాళ్ళు అంత స్థాయిలో సీరియస్గా పట్టించుకోరమ్మా. ఎందుకు పట్టించుకోరనంటే, మొన్న నిహారిక గారు కూడా పిఠాపురము కాకినాడ అవన్నీ తిరిగారు ఆవిడ, కమిటీ కుర్రాలు ఏదో సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆవిడ. అప్పుడు కూడా వదలలేదు మీడియా వాళ్ళు, ఏంటి మీకు కుటుంబ సభ్యులకి ఉన్నాయా అల్లు కుటుంబ సభ్యులకి అంటే, అది దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకో మేము, అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది, అసలు మా కుటుంబంలో అటువంటి ప్రస్తావనే రాదు ఎప్పుడు అన్నట్టే చెప్పింది ఆవిడ. ఆవిడ మరి తామరాకమైన నీటి పుట్లకి అలా తేలిపి వెళ్ళిపోయింది ఆవిడ. అంతే బెస్ట్లేండి అదే. ఇప్పుడు ఒక మాట అంటే దానికి మళ్ళీ ఇంకోలా ఊహించుకొని, ఇప్పుడు పొరపాటు నాగబాబు గారు ఏం పెట్టారు, మా వాడు కానప్పుడు మాతో ఉన్నా పరాయివాడే, పరాయివాడుగా ఉన్నాడు మా కోసం ఆలోచించేవాడైనా మావాడే అన్నాడు పెట్టాడు ఆయన. అక్కడ దాని అర్థం ఏంటి, వీడు మాతో ఉంటున్నాడు కానీ వేరే వాళ్ళతో కలుస్తున్నాడు అన్నట్టుగా అర్థం వచ్చేలా పెట్టారనే ఇంతవరకు లాగుతున్నారు. మళ్ళీ పొరపాటుని ఇవిడు ఏమైనా మాట్లాడింది అనుకోండి, ఇది ఇంకొక 6 నెలలు లాగుతారు. ఇప్పటికే డిసెంబర్ పోస్ట్ పోన్ అయింది, రీజన్స్ ఏవైనా కానీ కేవలం పవన్ ఫ్యాన్స్కే భయపడే పోస్ట్ పోన్ చేశారన్నాడు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు వచ్చిన సమస్య కానీ నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళు బాగానే ఉంటారేమో, మనమే డీప్గా ఇట్లా డిస్కషన్లు పెట్టేసి టోల్ చేస్తామేమో కానీ చూద్దాం డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి కోరుకుందాం. అవన్నీ సమస్యపోతే మా పెద్ద ఇదేం కాదు, అక్కడ ఏం ఎవరు విరోధులు శత్రువులు ఏం కాదుగా. ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు పోను, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే నంద్యాల వెళ్ళాడు ఆయన కలవడానికి, అదే కదా ఇప్పుడు ఇష్యూ అంతా. ఆ నంద్యాల ఆయన వచ్చి టీడీపీలో అక్కడ జనసేనలో చేరిపోయాడు అనుకోండి, ఏంటి పరిస్థితి, ఏమీ లేదు కదా. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కూడా సేవలో ఫీల్ అవ్వట్లేదు, ప్రొఫెషనల్లో ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఇక్కడ జాబ్ అయిపోయింది నెక్స్ట్ అక్కడ ఎవడు ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ పదవిస్తాడంటే అటు. కాబట్టి వాళ్ళని సీరియస్గా పట్టించుకోరని అనుకుంటున్నాను.